सर्वांतरव्यामी देवुनि स्वरमु ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మహాగణత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ఉండి నీ వాక్యమును వెల్లడి పరుస్తుండగా అనేక హృదయాలు వెలిగించి మీ వైపు ఆకర్షించి పరిశుద్ధాత్మ యొక్క వాతావరణంతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, తిరునంపల్లి స్వరాజ్య లక్ష్మి గారు, సుస్మిత రాజు, చరణం ఐనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, స్వరాజ్య లక్ష్మి గారు, సుస్మిత రాజు చరణ కొరకు ప్రార్థించాలని, వారి ఉద్యోగం నిమిత్తము ఆరోగ్యం నిమిత్తము ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఈ దినమున మనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్యములు. ఆమోను కుమారుడైన హోషియా యూదాకు రాజయుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమైను. మరియు సియోను హోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయుండగాను, హోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరం అంతరం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడిని మాట్లాడుటకు నాకు శక్తి చాలదనేనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను, పెళ్ళగించుటకును విరగ్గొట్టుకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించున్నాను. యిర్మీయా అనే మాటకు దేవుడు లేచును అని మనము అర్థమిస్తున్నది. ఈ దినమున మనము ధ్యానించబోయే అంశము నేను నీకు తోడయ్యున్నాను అనే అంశాన్ని గురించి మనము ధ్యానించున్నాము. యిర్మీయా అనే ప్రవక్త ప్రవక్తల గ్రంథాల్లో మనము విభజించిన ప్రకారము పెద్ద ప్రవక్తలలోనికి ఇతను వచ్చినాడు. పెద్ద ప్రవక్తలనగా మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలనగా యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. వీరు పెద్ద ప్రవక్తలుగా అంటే ప్రవక్తలుగా చిన్న ప్రవక్తలని పెద్ద ప్రవక్తలని ఎందుకు విభజించాం? పెద్ద ప్రవక్తలు ఎంతమంది, చిన్న ప్రవక్తలు ఎంతమంది? పెద్ద ప్రవక్తలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు అయితే, చిన్న ప్రవక్తలు హోషియా నుండి మలాఖీ వరకు ఉన్నటువంటి ఈ 12 ప్రవక్తలు
చిన్న ప్రవక్తలుగా పిలువబడ్డారు. అయితే పెద్ద ప్రవక్తలు 5 పుస్తకాలు, చిన్న ప్రవక్తలు 12 పుస్తకాలు, మొత్తం 17 పుస్తకాలని 16గురే రచించారు. 16గురు భక్తులు రచించారు. ఎందుకంటే ఇర్మియాను విలాపవాక్యముల గ్రంథాన్ని కూడా ఆయనే రచించాడు. ఇర్మియా కాలము బీసీ 520 నుండి 560 వరకు, సుమారుగా ఇతడు 40 సంవత్సరాలు పనిచేసినట్లుగా మనము చూస్తున్నాం. యెషయా ఏమో యెరూషలేములో నివసిస్తే, ఇర్మియా దక్షిణ దేశంలో ఉన్నటువంటి యూదాలో ఇతడు జన్మించినప్పటికీ, ఇతడు బబులోను దేశమునకు వెలపల ఉండి నివసిస్తూ ప్రవచించాడని మనము చూస్తూ ఉన్నాము. కనుక ఎప్పుడు ఇతను ప్రవక్త అయ్యాడు, ఇతను ఎవరు అంటే, యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇతని తండ్రి హిల్కియా అని చెప్పబడుతుంది. ఇతని తండ్రి యాజకుడని మనము చూస్తూ ఉన్నాం. యాజక ధర్మము నిర్వహించవలసినటువంటి ఇర్మియా ప్రవక్తగా పిలువబడ్డాడు. ఇట్స్ గాడ్స్ విల్నెస్, దేవుని యొక్క సంకల్పము అలాగే ఉన్నది. యాజకులు యాజకత్వమే చేయాలని అక్కడ లేదు. అలాగే యెహెజ్కేలు కూడా యాజకుని కుమారుడే, అతడు యాజకునిగా ఉండవలసిన వాడే. కానీ యెహెజ్కేలు కూడా ప్రవక్తగా పిలువబడినాడు. అలాగే ఇర్మియా కూడా ప్రవక్తగా పిలువబడినాడు. అయితే ఇర్మియా పిలువబడిన పిలుపు చాలా చిన్నతనములోనే దేవుడితన్ని పిలిచాడు. అంటే 13-15 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడితన్ని పిలిచాడని మనం చూస్తున్నాం. ఇతన్ని పిలిచినప్పుడు ఇర్మియా చాలా జంకినట్లుగా, ఉదాహరణకు మోషే ఎలాగైతే దేవుడు పిలిచినప్పుడు, నేను నత్తివాడను, నోటి మాంద్యం గలవాడను అని ఎలా సాకులు చెప్పాడో, అలాగే ఇర్మియా కూడా దేవునితో దేవుడు పిలుస్తున్నప్పుడు సమూయేలులాగా ఇతను లోబడలేదు, కానీ కొంచెం జంకినట్లుగా మనం చూస్తున్నాం. అయ్యో నేను బాలుడనే అని చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను బాలుడను అని నీవు అనవద్దు. నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని అని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. 7 సార్లు దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానములు ఏమిటో మనము ఇక్కడ చూస్తాం. మొట్టమొదటి వాగ్దానము, నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. బిఫోర్ యువర్ మేక్ ఇన్ యువర్ మదర్ ఓమ్ ఆర్ క్రియేట్ ఇన్ యువర్ మదర్ ఓమ్, నీ తల్లి గర్భములో నీవు ఇంకా పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుని సంకల్పము ఎబ్రాడ్గా ఉంటుంది. అందుకని 90వ కీర్తనలో, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును సృష్టించకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు అని అంటూ ఉన్నాడు. కనుక దేవుడు నిత్యత్వములో ఉన్నాడు, నిత్యుడైన దేవుడు, ఎటర్నల్ కంటిన్యూ అని చెప్పబడింది. కనుక ఆయన
ముందుగానే యిర్మీయాను నీ తల్లి గర్భములో నీవు రూపింపబడకమునిపే నిన్ను ఎరిగి ఉన్నాను పౌలు కూడా అదే చెప్పాడు గలతీయ పత్రికలో తల్లి గర్భములో నేను రూపించబడకమునిపే ఆయన నన్ను ప్రత్యేకించి పిలిచాడు అని గలతీయ పత్రికలో పౌలు అంటున్నాడు 139వ కీర్తనలో దావీదు అదే అన్నాడు అయ్యో నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది నా తల్లి గర్భములో ఒక దినమైన కాక మునిపే నీవు నా దినములను లెక్కించి ఉన్నావు కనుక దేవుని మహా సంకల్పము ద గాడ్స్ ప్లాన్ ఇస్ ఎటర్నల్ దేవుని సంకల్పము నిత్యత్వముతో కూడినది నిత్యుడైన దేవుని సంకల్పము అదే ఎఫెసి 1:3లో పౌలు అన్నాడు జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనను క్రీస్తులో ఏర్పరచుకొని నియమించుకున్నాడు అన్నాడు బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ హీ చూజన్ అండ్ హీ కాల్డ్ ఫర్ అస్ కనుక ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఈ సృష్టి ఇంకా ప్రారంభము కాక మునిపే ఈ విశ్వం ఇంకా ప్రారంభము కాక మునిపే ఆయన మనను ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు అంటూ ఉన్నాడు అందుకనే మొట్టమొదటిగా దేవుడు ఇతనితో చేస్తున్న వాగ్దానం ఏమిటంటే నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని ఐ నో టు యూ బిఫోర్ యువర్ క్రియేషన్ నేను నిన్ను ఎరిగి ఉన్నాను రెండవది నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ప్రతిష్ఠించడం అంటే డెడికేషన్ కాంక్రేషన్ డెడికేషన్ కాన్స్క్రేషన్ ఈ మాటలు వర్తిస్తున్నాయి ప్రతిష్ఠించడం నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటే అభిషేకించి తిని దేవుని మహా సంకల్పము చూడండి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో సౌలును గురించి సమూయేలు దుఃఖించినప్పుడు దేవుడు ఒకరోజు అన్నాడు నువ్వు ఎందుకు దుఃఖిస్తావు ఇప్పుడు నువ్వు లేచి బేత్లెహేమునకు వెళ్ళు యెషయి ఇంటికి వెళ్ళు అతని ఇంటిలో ఒకణ్ణి నేను రాజుగా నియమించబోతున్నాను నువ్వు అతన్ని అభిషేకించు అని చెప్పి అతన్ని ఉదయాన్నే ఆ యెషయి ఇంటికి పంపించాడు యెషయి తన కుమారులందరినీ పిలిపించాడు అతనికి 80 కుమారులు ముందుగా ఏలియాబు షమ్మ అమ్మినాదాబు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు 7 అయిపోయిన తర్వాత అన్నాడు ఇంతేనా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా సమయాలనుకున్నాడు వాళ్ళ ఎత్తు వాళ్ళ లావు వాళ్ళ బలము వాళ్ళ రూపం చూసి యెహోవా ఏర్పరచుకున్నవాడు ఇతడే అనుకున్నాడు కానీ దేవుడు అన్నాడు వీళ్ళు కానే కాదు మనుషుడు పై రూపమును చూచునే కానీ దేవుడు ఒకని ఆంతర్యమును చూచున్నాడు మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు ఒకని ఆంతరంగికాన్ని ఆంతర్యాన్ని చూస్తాడు కనుక మనుషులు చూచినట్లుగా దేవుడు చూడడు ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ దేవునికి మనకు చాలా వ్యత్యాసం ఉంది దేవుడు చూచే విధానం వేరు మనం చూచే విధానం వేరు కనుక మీరు చూచినట్లుగా నేను చూడడం లేదు మీకు నాకు చాలా భూమికి ఆకాశముకున్నంత వ్యత్యాసం ఉన్నది అంటున్నాడు కనుక మీరు పై రూపాన్ని చూస్తారు నేను లోపల చూస్తాను లోపల ఎలా ఉన్నాడు కుళ్ళిపోయి ఉన్నాడా లేకపోతే పరిశుభ్రంగా ఉన్నాడా అనేది నేను చూస్తాను మీరేమో పైన చూస్తారు నేను లోపల చూస్తాను కనుక వీళ్ళు కాదు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు ఆ ఉన్నాడండి ఇంకొకడు ఉన్నాడు కడసారి వాడు గొర్రెలు కాయటానికి వెళ్ళాడు వచ్చే టైం కూడా అయింది వస్తూనే ఉండాలి నేను చూస్తాను ఇలా ఒక గొర్రెల్ని మేకల్ని తోలుకుంటూ దావీదు వచ్చాడు
బేహ అంటుంటే ఇదిగో ఇతనేనండి. వెంటనే సమూయేలుకు దేవుడు చెప్పాడు, నువ్వు వెంటనే లేచి వెళ్ళి తైలపు పుడి ఇతని తల మీద కుమ్మరించు. వెంటనే సమూయేలు లేచి వెళ్ళి తైలపు పుడిని సమూయేలు మీద కుమ్మరించాడు. నేను ఏర్పరచుకున్న మనుషుడు ఇతడే, ఇతడు నా ఉద్దేశ్యం నెరవేర్చేవాడు, ఇతడు నా చిత్తమును నెరవేర్చేవాడు, ఇతడు నా చిత్తానుసారమైన మనుషుడు అని చెప్పి దావీదును దేవుడు అభిషేకించాడు. నాట నుండి యెహోవా ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది అని మనం చూస్తున్నాం. ఇంకా అతనికైనా 16 సంవత్సరాలు ఉన్నాయి. ఇక్కడ యిర్మీయాతో అంటున్నాడు, అసలు నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, నిన్ను అభిషేకించాను. దేవుని సంకల్పము ఎంత బలమైనదే. మూడవదిగా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. నిన్ను నేను ఎరిగి ఉన్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించుకొని ఉన్నాను, నిన్ను నేను నియమించినాను. చాలామంది దేవుడు ఎరగక మునిపే, దేవుడు ప్రతిష్ఠించక మునిపే, దేవుడు నియమించక మునిపే ముందుగా వాళ్ళే వచ్చేస్తున్నారు. అపాస్పాలు అయిపోతావు, ఫెయిల్ అయిపోతావు. ఇంత గొప్ప పిలుపు ఉన్నప్పటికీ యిర్మీయా ఫెయిల్ అయిపోయాడు. ఒక విషయం తెలుసా, యిర్మీయా ఎందుకు విఫల సఫలం కాలేదు? యిర్మీయా ఇంత గొప్ప ఏర్పాటు యిర్మీయా పట్ల ఉన్నది. చాలామంది వాళ్ళకు వాళ్ళే ముందుగా వస్తున్నారు. నాట్ చూజన్, నాట్ కాల్డ్, నో అపాయింట్మెంట్, నో కాన్స్క్రేషన్, పిలుపు లేదు, ఏర్పాటు లేదు, అభిషేకం లేదు. వాళ్ళే ముందుకు వచ్చేస్తున్నారు, మేమే వచ్చేస్తాం. నాకటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. నువ్వు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా, నువ్వు ఎవరి పనికి వస్తున్నావో ఆలోచించుకుని రా. కింగ్స్ ఆఫ్ ద కింగ్ అండ్ ద లార్డ్స్ ఆఫ్ ద లార్డ్, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన పని కొరకు, ఆయన పనిలో చేరడానికి నువ్వు రా. ఆషామాషిగా రావద్దు. ఏలియా దుప్పటిని 12 ఎద్దుల చేత అరకలు దున్నుచున్న ఏలీషా మీద విసిరాడు. అప్పుడు అతడు తన ఎడ్లను అరకలను అక్కడ వదిలిపెట్టి ఏలియాను వెంబడించాడు అని మనం చూస్తున్నాం. అయితే ఏలీషా ఏమైనా తక్కువ తిన్నాడా? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఏలీషా 14 అద్భుతాలు చేశాడని మనము చూస్తాం. కనుక పిలుపు డబల్ పోర్షనల్ స్పిరిట్ అంటే అదే. 7 సార్లు అతడు అద్భుతాలు చేస్తే ఏలీషా 14 సార్లు అద్భుతాలు చేసి, మనకంటే ముందున్న వారికంటే ఎక్కువ పని మనం చేయాలి. అలాగైతేనే రా, వెనక్కి వెళ్ళిపోవడానికి రావద్దు. ఇంకా చూడండి, అందుకు ప్రభువు యెహోవా, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపిన వారి యొద్దకు నీవు పోవలెను. 4వది, నేను బాలుడని అనవద్దు, నాట్ యువర్ ఏ చైల్డ్, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపిన వారి యొద్దకు నీవు పోవలెను. ఏలియాను ఎవరి దగ్గరకు పంపించాడు?
ఆహాబు దగ్గరికి పంపించాడు. ఏలియా వెళ్ళి ఎవరి సమక్షంలో నిలబడ్డాడు? ఆహాబు సమక్షంలో. ఆహాబు అంటే ఎవరు? ఇశ్రాయేలు రాజు. రాజు చంపేస్తాడనే భయం ఏం లేదు. ఆహాబు సమక్షంలో నిలబడ్డాడు. నిలబడి ఏమంటున్నాడు? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని సెలవిచ్చాడు. అంటే రాజు ముందు నిలబడి చెప్తున్నాడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను, భూమికి ఆకాశానికి ఆజ్ఞాపిస్తున్నాను, ఇక వర్షము కొరవద్దు. నీవు నీ ఇంటి వారు చేసిన పాపమును బట్టి, దోషమును బట్టి, నీ భార్య అయిన యజ్బేలు చేసిన పాపమును బట్టి ఇక వర్షము పడకూడదని నేను ఆజ్ఞాపిస్తున్నాను. మంచు కూడా పడదు. ఒకవేళ మంచు పడితే మళ్ళీ నువ్వు తేరుకుంటావు. అందుచేత మంచు వద్దు, వర్షం వద్దని చెప్తున్నా. ఏలియా ఏమో రాజు దగ్గరికి వెళ్తే రాజులే ఎలీషా దగ్గరికి వచ్చారు. సిరియా దేశస్థుడైన నయమాన్, ఇంకా అనేక మంది రాజులు, యెహోషాపాతు మొదలగు రాజులు ఎలీషా దగ్గరికే వచ్చారు, ఎలీషా సముఖానికి వచ్చారు. అది ఎలీషా గొప్పతనం, ఏలియా గొప్పతనం అది. ఎందుకని ఏలియాకు ఎలీషాకు అంత గొప్పతనం ఇచ్చాడంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు. అంటే అతనికి పరిచర్య చేశాడు. ఏలియా పరిచారకుడైన ఎలీషా అన్నది. మరి ఏలియా పరిచారకుడైన ఎలీషా అంత గొప్ప అద్భుతాలు చేస్తే, ఎలీషా పరిచారకుడైన గెహాజీ అద్భుతాలు చేయలేకపోయాడు. అతడు అక్రమమైన సొమ్మును సంపాదించి తన ఇంటి వారికి కుష్టి వ్యాధిని తీసుకొచ్చాడు. అక్కడ ఆగిపోయింది ఛానల్. ఏలియా, ఎలీషా, గెహాజీ అలా వెళ్ళాలి, కానీ అక్కడ ఆగిపోయింది. గెహాజీ దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే గెహాజీ చూపు వేరు, ఏలియా దృష్టి వేరు, ఎలీషా దృష్టి వేరు, గెహాజీ దృష్టి వేరు. నీ దృష్టి ఎలా ఉంది? వెండి బంగారముల మీద, ధనము ద్రాక్ష తోటల మీద, దాసులు దాసీలు తోటలు, అన్నము వస్త్రములు, వీటి మీద ఉన్నదా? కనుక మార్చుకోమంటున్నాడు. నేను నిన్ను పంపిన వారి యొద్దకు పోవలను. ఇది 4. 5వదిగా, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. మొట్టమొదటిది ఏమిటి? నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను, నిన్ను నియమించి ఉన్నాను, నిన్ను పంపిన వారి యొద్దకు నీవు పోవలను. 5వది, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడయ్యున్నట్లుగా నీకును తోడై ఉంటాను. దావీదుతో అంటున్నాడు, యెహోవా వెళ్ళిన చోట్లెల్లా దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. కనుక నేను నీకు తోడై ఉన్నాను. అయాం విత్యు. 6వది, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. 6వది, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎందుకు ఆ మాటలు అంటే, పెళ్ళగించుటకును విరగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద
కనుక నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నా. యెషయాకు, యిర్మీయాకు, యెహెజ్కేలుకి తేడా ఉంది, దానియేలుకు తేడా ఉంది. యెషయా దర్శనముల ద్వారా ఆ మెసేజ్ని ప్రజలకు అందించాడు, ఆ వర్తమానాన్ని. యిర్మీయా దేవుని మాటలు, దేవుని నోట వాక్కు అతని నోటి ద్వారా దేవుడు అతన్ని ఉంచినప్పుడు ఆ మాటలు తీసుకెళ్ళి ప్రజలకి అందించాడు. యెహెజ్కేలుకి మెసపటోమియాలో జరిగిన స్వప్నాలు ఏ విధంగా ఉన్నాయో, స్వప్నముల ద్వారాను దర్శనముల ద్వారాను ఆ కేబారు నది వద్దనే ఆయన ఆ వర్తమానాన్ని ఆ బాబిలోనియా దేశంలో అతనికి బయలుపరిచాడు. కనుక ఆఖరి మాట ఏమిటంటే, నేను నిన్ను నియమించి ఉన్నాను, కనుక దేవుడు యిర్మీయాతో చెప్తున్నాడు, నిన్ను నేను ఎరిగి ఉన్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించున్నాను, నిన్ను నేను నియమించున్నాను, నిన్ను నేను పంపించుచున్నాను, నేను నిన్ను నీకు తోడై ఉన్నాను, నీ నోట నేను నా మాటలు ఉంచి ఉన్నాను, రాజ్యములకు మీదను నిన్ను నియమించుచున్నాను. ప్రార్థన. అతి ఘనుడవైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యమును ధ్యానించగా హృదయాలు నింపి అభిషేకించి మండించి నీ వైపు ఆకర్షించమని నజరుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎదురుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి, భూలోకమున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన మాటలు ఆలకించిన సర్వజనాంగానికి, శ్రోతలకు సదాకాలం దేవుని యొక్క సన్నిధి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసు నామునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.